పడిపోతుంది కిందకి కిందకి పడిపోతుంది. సిటీ అధ్యక్షులు కొడతారు బాబు, ఎమ్మెల్యేలు మంత్రి గారు వెనక ఇది మంత్రి గారు నిర్ణయించిన ప్రాంతం వేచి ఉంది. మంత్రి గారు సిటీ అధ్యక్షులు ఎమ్మెల్యేలు కనుక కలిసి అందరూ కలిసి ప్రోగ్రాం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎవరు ఇంటిగా ఎదుర్కొంటే ఇది చూసేవారు బాగుండదు. మనందరం కలిసి చేసుకునే ప్రోగ్రాం కాబట్టి అందరూ ఒక చోట గుమ్మికూడి చేయాలని మేము అందరినీ కూడా కోరుకుంటున్నాం. జగన్ కావాలి, జగన్ నాయకత్వం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చాలా దుర్మార్గంగా రాష్ట్ర ప్రభుత్వం మీద బురజల్లే కార్యక్రమాన్ని చేస్తున్నాడు. ఆయన తెలుగుదేశం పార్టీని బతికించుకోవడం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం రాజధాని ప్రాంత రైతులను రెచ్చగొట్టడం, మహిళలను రెచ్చగొట్టడం, మహిళల అడ్డుపెట్టుకుని రైతులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేద్దాం అనుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడికి కుట్ర కుతంత్రాలు వెనక పెట్టిన విద్య ఇప్పటికైనా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన గతంలో 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడంటే ఉత్తరాంధ్ర ప్రజల పుణ్యం, రాయలసీమ ప్రజల పుణ్యం. ఈనాడు ఉత్తరాంధ్ర ప్రజలకి ఆయన అవసరం లేదా, రాయలసీమ ప్రజలు అవసరం లేదా? దానికి ఓన్లీ 29 గ్రామాల ప్రజలు ఓట్లు వేస్తేనే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావా, నువ్వు ప్రతిపక్ష నాయకుడు అయ్యావా? ఈ విశాఖ జిల్లా 4 ఎమ్మెల్యేలు ఇచ్చారు మొన్న. ఆ 4 ఎమ్మెల్యేలను బట్టి వాడు ప్రతిపక్ష హోదా ఉంది. నీకు చెప్పు, నువ్వు నీకు విశాఖ రాజధాని అవసరం లేదంటే ఆ ఎమ్మెల్యేలు రాజీనామా చేయమని ముందు. ఈ రోజున చాలా దుర్మార్గంగా ఆయన ఈ 5-6 నెలల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తెల్లారి దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలా బురచల్లాలి, ప్రభుత్వాన్ని ఎలా అప్రశిష్ట పాలు చేయాలి అనేది ఆయన ఒక ఎజెండాకు పనిచేట్టుకు పనిచేస్తున్నాడు. కొన్నాళ్ళు ఇసుక అన్నాడు, ఇంగ్లీష్ అన్నాడు, మతం అన్నాడు, అన్నీ అయిపోయి కులం అన్నాడు, అదే అయిపోయింది, ఇప్పుడేమో రాజధాని అని పట్టించాడు. కాబట్టి ప్రజలు ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఈ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్ర వెనకబాటు తరాన్ని గురించి దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు. విజయనగరం జిల్లాలో అతి తక్కువ వర్షపాతం, శ్రీకాకుళం జిల్లాలో అతి ఎక్కువ వలసలు. ఈ కంబైన్డ్ స్టేట్లో కూడా ఒక మహబూబ్నగర్ జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి ఎక్కువ వలసలు ఉన్నాయి. అలాగే దేశంలోనే రాజస్థాన్ తర్వాత ఎడారి ప్రాంతం కరువు ప్రాంతం అనేది మన రాయలసీమ జిల్లాలు అనంతపూరు కానీ కడప కానీ కర్నూలు కానీ మనందరూ తెలుసు. అంటే నీకు వెనకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి ఇష్టం లేదు, ఆ ప్రాంత ప్రజలు నీకు అవసరం లేదు, వాళ్ళ ఓట్లు మాత్రం కావాలి, వాళ్ళ సీట్లు మాత్రం కావాలి నీకు చంద్రబాబు నాయుడు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎక్కడ తిరిగితే అక్కడ ఈ బస్సు యాత్రను అడ్డుకోవాలి. విశాఖ మీద ద్వేషం కక్కుతున్నాడు ఆయన, విశాఖ ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి. ఆయన ఎంతసేపు కూడా ఆయన కొడుకుని ఎలాగా పార్టీని ఎలా బతికించుకోవాలి తప్పనిచ్చారు, రాష్ట్రం గురించి ఆయనకి ఎలాంటి ఆలోచన లేదు. ఈ 6 నెలల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, అలాగే 3 ప్రాంతాలు అభివృద్ధి చేయాలి. ఎందుకంటే మనం చూసాం హైదరాబాదు లాంటి నగరం ఉన్నా కూడా తెలంగాణ ప్రజలు కోరుకున్నారు తెలంగాణ రాష్ట్ర సభ్యుడు కావాలని. ఆ సెంటిమెంట్ ప్రజల నుంచి బలంగా వచ్చింది కాబట్టి అన్ని ప్రాంతాల ప్రజలు మరి ఆనాడు తెలంగాణ రాష్ట్రం గురించి పోరాడటం,
దానికి అన్ని పార్టీలు కూడా మరి ప్రజల దారులకు వెళ్ళి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం చూసాం. మళ్ళీ అలాంటి పరిస్థితే 25 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత రాకూడదు అని ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, 3 రాజధానులు ఉండాలి, ఎవరో కూడా ఎక్కువ తక్కువ కాదు, నాకు అందరూ కూడా సమానమనే ఒక కన్న తండ్రి కనుక 3 బిడ్డలను ఎలా సమానం చూస్తారో చూస్తుంటే దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు తట్టుకోలేక జోలి పెట్టాడు. అయ్యా చంద్రబాబు దేనికి జోలి పెట్టాను ఆయన, నీ 5 సంవత్సరాలు సంపాదించుకున్న అవినీతి సంపాదన సరిపోలేదా, అంటే ఉద్యమాన్ని కృత్రిమ ఉద్యమం సృష్టిద్దాం అనుకుంటున్నావా, నిజంగా ప్రజల్లోంచి వచ్చిన ఉద్యమానికి ఆనాడు కేసీఆర్ చంద్రశేఖరరావు గారు ఏ జోలి పట్టలేదే, 11 సంవత్సరాలు ఉద్యమం చేశాడు ఆయన, తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం సాధించాడు. ఏదైనా జోలి పెట్టాడా, ఏదైనా రచ్చగొట్టాడా, ఈయన ఏమంటున్నాడు ఇంటికి ఒకళ్ళు మీరు రండి, ఆయన ఏం చెప్పాడు చంద్రశేఖరరావు గారు కూడా ఆనాడు ఎవరో కూడా హింసగా పాల్పడొద్దండి, అహింసతోనే చేద్దామండి అని 11 సంవత్సరాలు చాలా ఓపిక ఉద్యమం చేసి ఆయన రాష్ట్రాన్ని సాధించాడు. అది ఉద్యమ నాయక లక్షణం. ఈయన లేచిన తెల్లారి దగ్గర నుంచి ఎమ్మెల్యేలను కొట్టండి, మినిస్టర్లను కొట్టండి, ఇంటికి ఒకళ్ళు రండి, అమరావతిని రక్షించుకుని ఎక్కడికి వెళ్ళిపోతుంది అమరావతి, అమరావతిని ఇత్యాసం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు, అమరావతి ఉంటుంది, అమరావతితో పాటు విశాఖపట్నం రాయలసీమ కూడా అభివృద్ధి చేస్తానని చెప్పాడు, దాని కూడా తప్ప. కాబట్టి అయ్యా అమరావతి రైతులారా, అమరావతి మహిళలారా, మీ అందరికీ చేతులతో నమస్కారం తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ కుటుంబం కానీ ఎప్పుడు కూడా పెట్టే చెయ్యే కానీ తీసే చేయగాదు. మీ నోట్లో మట్టి కొట్టరు, మీకు న్యాయం చేసిన తర్వాతే మిగిలిన ప్రాంతాలకు ఆలోచిస్తారు. చంద్రబాబు ట్రాప్లో పడొద్దు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి ఒకటే చేస్తాను నేను, అయ్యా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు హిస్టరీ చూసుకోండి మీరు, ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచాడు, తర్వాత వైఎస్ఆర్ ప్రభాకర్ రెడ్డిని వాడుకున్నాడు అయిపోయింది, తర్వాత కారు యగోందరం వాడుకున్నాడు అయిపోయింది, తర్వాత మన సుజనా చౌదరిని వాడుకున్నాడు అయిపోయింది, జూనియర్ ఎన్టీఆర్ వాడుకున్నాడు అయిపోయింది. ఆయన ఒకటే పాలసీ తెలుసానికి, అట్రాక్ట్, యూస్ అండ్ త్రో. పవన్ కళ్యాణ్ రోజున ఒక బకరాలా దొరికాడని, కాబట్టి దయచేసి రెండింటికి చెట్టు రావడా పవన్ కళ్యాణ్ తయారవద్దని తెలియజేసుకుంటూ ఆయన పవన్ కళ్యాణ్ గారు దయచేసి తెలియకపోతే తెలుసుకోండి, మనుషులు నైజం. చంద్రబాబు నాయుడు మీద ప్రేమతో మీరు కనుక వెళ్ళారా మీరు చరిత్రహీనులు అవుతారు. కాబట్టి ఈ రోజున మీరు ప్రజలందరూ కూడా 3 ప్రాంతాలు అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు. మీ సినిమాల కలెక్షన్ కూడా ఇక్కడ ఎక్కువ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్రలో, ప్లస్ మీరు కూడా గాజువాక నుంచి పోటీ చేశారు, ఆ విషయం మీకు గుర్తు చేస్తున్నాం. తప్పనిసరిగా గాజువాక నుంచి మీరు కూడా మరి అమరావతిలో పోటీ చేయాల్సింది, గాజువాకలు ఎందుకు పోటీ చేశారు మీరు? కాబట్టి ఈ రోజున కమ్యూనిస్ట్ నాయకులు కూడా చెప్తున్నాం, కమ్యూనిస్ట్ నాయకులు కాస్త కోస్త బలం ఉందంటే విశాఖపట్నంలో బలం ఉంది, అది గాజువాక ప్రాంతంలో బలం ఉంది, ఇండస్ట్రియల్ ఏరియాలో. కమ్యూనిస్టులకు ఎప్పుడు గుర్తుకొస్తారు చంద్రబాబు నాయుడు అంటే అధికారం పోయినా గుర్తుకొస్తాడు, మహిళలు గుర్తుకొస్తారు, రైతులు గుర్తుకొస్తారు. ఆనాడు రాజశేఖర్ గారు ఉచిత కరెంట్ ఇస్తారంటే ఏమన్నాడు చంద్రబాబు నాయుడు, దాని మీద బట్టలు వేసుకోవాలని చెప్పాడు. ఇలా కాబట్టి దయచేసి మనం కనుక మీరు చంద్రబాబు నాయుడు నమ్మితే, మీరు కనుక కుక్కతోక పట్టిన గోదావరి ఇదినట్టే, దయచేసి అలాంటి పొరపాట్లు కమ్యూనిస్ట్ సోదరులు పవన్ కళ్యాణ్ గారు చేయొద్దని తెలియజేసుకుంటూ అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఆలోచించే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలనుకుంటే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. ఇంత అంటే ప్రజలు ఇంత ఎందుకు ఇంట్రెస్ట్ గా ఈ కాగడ రోజు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ ఆఖరి రోజున ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ ఆఖరి రోజున వాళ్ళ మన రాజధానిని 3 రాజధానులుగా చేయాలి అని ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు, ఆ రోజు పెద్ద ఎత్తున విశాఖపట్నం ప్రాంతంతో పాటు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆనంద తాండవాల్లో మునిగినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. అటువంటి తరుణంలో ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ ఎంతో ఆశతో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మాట ఇచ్చారు అంటే ఖచ్చితంగా మాటని తప్పరు. మనకు ఉత్తరాంధ్ర అంతా కూడా మన విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా వస్తుంది, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కేవలం ఆయన స్వలాభం కోసం అక్కడ ఉన్నటువంటి ఎవరైనా రైతు అనేటువంటి వాడు నీటి కోసం పోరాటం చేస్తాడు, కానీ చంద్రబాబు నాయుడు గారు నీటి కోసం కాకుండా అక్కడ తన బినామీల తాలూకా భూముల రేటు కోసం వారు పోరాటం చేసేటువంటి పరిస్థితి మనం చూసాం. ఎన్ని కూడా ఇవాళ కృత్రిమ ఉద్యమం, ఇవాళ డ్రామాలతో, పెయిడ్ ఆర్టిస్టులతో ఇవాళ, ఎందుకంటే మనం చూస్తున్నాం వాళ్ళు మొన్న రాళ్ళదాడి చేసినప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే మీద రాళ్ళదాడి చేశారో ఆ రాళ్ళదాడిలో అక్కడ స్థానికులు ఎవరింతమంది ఉన్నారు పట్టుకున్నారు, చిలకలూరుపేటకి సంబంధించిన వ్యక్తులు, ఎడ్లపూడికి సంబంధించినటువంటి వ్యక్తులు, స్టూడెంట్స్ భవిష్యత్తును కూడా ఇవాళ ఆయన తాకట్టు పెట్టి చేసేటువంటి కార్యక్రమం. రైతు అనేటువంటి వాడు శాంతియుతంగా
నిరసన తెలపాలి అని రైతు దగ్గర అప్పటికప్పుడు రాళ్ళు కర్రలు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి మేము అడుగుతున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కుటిల రాజకీయాల్ని ఇప్పటికైనా ఆపుకోవాలి. ప్రతిదీ రాజకీయ కోణంలో చూడకండి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఒక సువర్ణ అవకాశం వచ్చింది. దీనికి మీరందరూ కూడా సహకరించి ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కూడా సమగ్రంగా అభివృద్ధి చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప నిర్ణయంతో ముందుకెళ్తున్నప్పుడు దాన్ని మీరు ఖచ్చితంగా మీరు దానికి స్వాగతం పలకాలి. కానీ ఈ విధంగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఇవాళ చూసాం రాయలసీమలో ఎటువంటి మీకు గుణపాఠం ఎదురైందో, రేపు విశాఖ ప్రాంతంలోకి వచ్చినప్పుడు కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా మిమ్మల్ని వ్యతిరేకించి వాళ్ళకు ఉన్నటువంటి ఆగ్రహ ఆవేశాలన్నీ కూడా మీరు చవి చూడాల్సి వస్తుంది అనేటువంటిది ఇవాళ తెలియజేస్తూ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తీరుని నిరసిస్తూనే ఇవాళ పెద్ద ఎత్తున కాగడాలు ర్యాలీ చేస్తున్నాం అనేటువంటి తెలియజేస్తూ. చెప్పండి, మీరు ఈ ఇష్యూ మీద ఏమంటున్నారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలను, అన్ని కులాల వారిని, కులాలకి మతాలకు అతీతంగా సమానత్వంతో సమగ్రతతో అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేయాలంటే అది పరిపాలన వికేంద్రీకరణ వల్లే సాధ్యమవుతుందని, పరిపాలన వికేంద్రీకరిస్తూ వార్డు సచివాలయాల దగ్గర నుంచి మొదలుపెట్టి గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల ద్వారా ఆయన మొదటి నుంచి 300,000 మంది పైగా ఉద్యోగాలు కల్పించి పరిపాలన వికేంద్రీకరణ మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి అభివృద్ధి ఫలాలు ఈరోజు అందుతున్న సమయంలో ఈ రాష్ట్రానికి 3 రాజధానుల ప్రతిపాదన తీసుకురావడం ద్వారా ఈ 3 ప్రాంతాలని కూడా సామరస్యంగా విభేదాలు లేకుండా అభివృద్ధి చేయాలని మంచి సంకల్పంతో 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొస్తే ఈ చక్కటి ఆలోచనల్ని అపహాస్యం చేసే విధంగా, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేసే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన తొత్తులు కానీ కృత్రిమ ఉద్యమాలు సృష్టించి 16,000 పైగా గ్రామాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని, కేవలం 29 గ్రామాల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు చాలా నీచాతి నీచంగా, కేవలం స్వార్థంతో స్వలాభం కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న కృత్రిమ ఉద్యమాలు తీవ్రంగా ఖండిస్తూ ఆయనలో ఉన్న అజ్ఞానాన్ని, ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వ నాయకులు గరుడ పురాణం శివాజీ లాంటి నాయకులు నేను మీడియాలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాలను కూడా అపహాస్యం చేయడం మాట్లాడడం చాలా దురదృష్టకరం. వారిలో ఉన్న అజ్ఞానం తొలగి దేవుడు వారిలో వెలుగు నింపాలని ఈ రోజు ఈ కాగడాల ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో మహిళలే కాదు, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు అమరావతి ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసిన చారిత్రక తప్పిదం అని చెప్పి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ గుర్తెరిగారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 13 జిల్లాలను నేను అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి ఆ రోజు పాదయాత్రలు ఏ చెప్పారో అందులో భాగంగానే ఈరోజు అభివృద్ధి వికేంద్రీకరణను మొదలు పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఆ రోజు విశాఖపట్నాన్ని మీరు ఏ విధంగా విస్మరించారో అలాంటి విశాఖపట్నంలో ఈరోజు ఎగ్జిక్యూటివ్ రాజధాని పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి బోస్టన్ కన్సల్టెంట్ గ్రూప్ అయితేనేమి, అదేవిధంగా జిఎన్ రావు గారి కమిటీ అయితేనేమి తమ నివేదికలను వెల్లడించాయి. ఆ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలందరూ గౌరవించే రోజు త్వరలోనే ఉంది. అలాంటి గౌరవాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరికీ దక్కించినందుకు ముఖ్యంగా విశాఖ ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చరిత్ర పుటల్లో నిలిచిపోతుందండి. ఇది కొన్ని దశాబ్దాలుగా మరి ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ వెనకబడి ఉన్నాయి. అసెంబ్లీలో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా ఈ రాష్ట్ర ప్రజలే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలు మరింత సంతోషకరమైన వాతావరణాన్ని మరి మనం చూస్తా ఉన్నాము. మాకు అర్థం కాదు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, నేను 40 సంవత్సరాల పాటు నేను నా ఎక్స్పీరియన్స్ ఉంది, 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటున్నాడు. ఈ 14 సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రికి, ఆయన చేసిన తప్పులకి, ఆయన ఆడిన అబద్దాలకి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు మీకు 23 సీట్లు పరిమితం చేస్తే ఈయన కేవలం 29 గ్రామాలకే ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషిస్తున్నాడు. ఆయన ఖజానా ఎక్కడ తగ్గిపోతుందో, ఆ వర్గం వాళ్ల ఖజానా ఎక్కడైతే తగ్గిపోతుందో అని చెప్పేసి ఈ రోజు రోడ్ల మీదకి వచ్చారు. టీడీపీ గవర్నమెంట్ లో అనేక మంది మహిళలందరూ కూడా మానభంగాలకు గురయ్యి హత్యలు చేయబడితే ఆ రోజు భువనేశ్వరి గారు బయటికి రాలేదు. ఈ రోజు ఆ వర్గం వారి ఖజానా ఇప్పుడు ఎక్కడైతే తగ్గిపోతుందని భయపడి ఈ రోజు భువనేశ్వర్ రావడం అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారనే విషయాన్ని మేమందరూ తెలియజేస్తూ అలాగే సార్ చెప్పండి, ఇంత ఇంట్రెస్ట్ గా వైజాగ్ పీపుల్ ఎందుకు వచ్చారు? గతంలో పాలకులు చేసిన పొరపాటు జరగకుండా 3 ప్రాంతాలు కూడా సమాన అభివృద్ధి చెందాలని చెప్పేసి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి విశాఖపట్నం ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసిన తప్పులు చేయకుండా
రెండు కళ్ళు సిద్ధాంతం మూడు కళ్ళ సిద్ధాంతాన్ని పాటించకుండా ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకోవాలని విశాఖపట్నం ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మూడు రాజధానులు మూడు ప్రాంత అభివృద్ధి చంద్రబాబు నాయుడుకు వచ్చే నష్టం ఏంటి అంటే తన పచ్చ చొక్క ల్యాండ్స్ రేట్ల కోసం చేస్తున్నాడు. ఇప్పటికైనా సరే మార్పు రావాలని చెప్పి విశాఖపట్నం ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఆయనకి ఉత్తరాంధ్రలో అత్యధికమైన సీట్లు ఇచ్చినటువంటి ప్రాంతం అయినప్పటికీ కూడా ఉత్తరాంధ్ర మీద చిన్న చూపు చూస్తూ ఎంతసేపటికి అమరావతి అమరావతి తప్ప ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ ప్రాంతాన్ని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఒక మంచి నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నం ప్రజలు అందరూ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు.